దిస్ ఇస్ శ్రీధర్ కడారే సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మీకు తెలుసు రామరాజ్యం గొప్పతనం రాముణ్ణి అందరూ ఆదర్శంగా తీసుకుంటారు అలాంటి రాముడు తెలంగాణలో ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించారు ఆ తెలంగాణలో రాముని యాత్రకు సంబంధించి విశేషాలేంటి రాముని ఔన్నత్యం గొప్పతనం ఇప్పుడు చిత్రకారుడైన డాక్టర్ డి సత్యనారాయణ గారి మాటల్లో విన్నాం భారతదేశంలో రాముడు లేని పురాణం కానీ ఇతిహాసం కానీ చరిత్ర కానీ సాంప్రదాయాలు కానీ సంస్కృతి పండుగలు ఇవి ఇవి ఏవి ఉండవు అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న దేవుడు అనుకుందాం లేదంటే ఒకప్పటి చారిత్రక పురుషుడు అని అనుకుందాము ఆయన చాలా గొప్ప పురుషుడు తెలంగాణ కూడా దీనికి భిన్నమేమి కాదు మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి ప్రత్యేకించి గిరిజనులైతే అంటే మన మన రాష్ట్ర జనాభాలో పది శాతం మంది వాళ్ళు ఉన్నారు అంటే ప్రతి పది మందిలో ఒకరు గిరిజనులు ఉంటారు వీళ్ళందరూ కూడా పలకరించుకోవడమే రామ్ రామ్ అని అంటారు రామ్ రామ్ అంటే అది స్వాగతం చెప్పినట్టు మనిషికి చెప్పినట్ట లేకపోతే దేవుడికి చెప్పినట్ట ఈ రెండూ కాదు మనిషిని రాముడితో సమానంగా చూడటం అనేది అత్యంత గౌరవాన్ని ఇచ్చే సాంప్రదాయం అన్నమాట సో ఇది మనకి అట్లా ఉంది తర్వాత రామరాజ్య పరిపాలన గురించి మనకు తెలుసు అంటే రాముడిలాగా పరిపాలించాలి అనేది ఒక ఒక ఆదర్శ పురుషుడు ఇక మూడవది ఏంటి అనంటే రాముడు ఆదర్శ కుటుంబాన్ని కూడా నడిపినవాడు కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు ఆయన తల్లి మాటను కైకేయి మాటను గౌరవించినాడు తండ్రి మాటను పితృవాక్య పరిపాలన అని చెప్తూ ఉంటారు తండ్రి మాటను పరిపాలించినాడు తర్వాత ఆదర్శ అన్న అయినాడు ఆదర్శ భర్త అయినాడు ఏక పత్ని వ్రతుడు అనడానికి నిదర్శనంగా మనం రాముని గురించి మాట్లాడతాం సో కుటుంబానికి సంబంధించి ఆదర్శమూర్తి పాలనకు సంబంధించిన ఆదర్శమూర్తి తర్వాత సాంప్రదాయాలకు సంబంధించిన ఆదర్శమూర్తి రాముడు కాబట్టి మన రాష్ట్రంలో కూడా శ్రీరామనవమి చాలా ఘనంగా జరుగుతుంది భద్రాచలం ఇట్లాంటి ఉదాహరణలన్నీ మనకు తెలుసు తర్వాత ఈ రాముని సాంస్కృతిక విశేషాలు కూడా మనకి గోదావరి నది వెంట చాలా ఉంటాయి బౌద్ధ సాహిత్యంలో కూడా రాముడి ప్రస్తావన ఉంది జనకుడు కూడా చారిత్రక పురుషుడు అని వాళ్ళ పరిశోధనలో తేలింది జనకుడు అని అంటే శ్రీరాముని మామ సీతాదేవి తండ్రి కాబట్టి చారిత్రక పురుషుడు అనడానికి మనకు ఉదాహరణలు ఉన్నాయి అయోధ్యలో కూడా మనకి పరిశోధనలు జరుగుతున్నాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా మనకి సీల్స్ మీద కూడా అంటే ఒక ఐదు వేల సంవత్సరాల కిందటి స్క్రిప్ట్ మీద కూడా రాముడు పదాలు ఉన్నాయి సో రాముడు అనేవాడు లేకుంటే ఆ కాయిన్స్ మీద ముద్రికలు అంటాం సీల్స్ అంటారు ఇంగ్లీష్లో ఆ ముద్రికల మీద పేర్లు ఎందుకుంటాయి కాబట్టి ఒక చారిత్రక పురుషుడు ఉన్నాడు తెలంగాణకు సంబంధించి రాముడి గొప్పతనం విశేషాలు ఆ ఆదర్శాలు మనం పునికిపుచ్చుకోవటానికి కూడా చారిత్రక సంఘటనలు కానీ లేదా పౌరాణిక సంఘటనలు కానీ ఏమైనా జరిగినాయా అని కనుక మనం చూస్తే మనకి రామాయణంలో కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి అవి తెలంగాణకు సంబంధించి నిజాలుగా మనకు కనిపిస్తాయి వాటి గురించి కొన్ని ప్రస్తావనలు చేసుకుందాం రామాయణంలో అరణ్యకాండ అనేది ఒక భాగం అంటే రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు ఎక్కడికి వచ్చినాడు అనేది రచయిత రామాయణం రచయిత వాల్మీకి స్పష్టంగా చెప్పినాడు గోదావరి నదిని దాటి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రిచెట్టు సమీపంలో ఒక తాటివనం ఉంది ఇక్కడ నుంచి ఒక యోజనం దూరం పొడవైన ఒక గుట్ట ఉంది ఆ గుట్టను ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని ఆ గుట్ట ఎక్కినాడు అక్కడ వీళ్ళు లక్ష్మణుడు కట్టిన పర్ణశాలలో కొంతకాలం ఉన్నారు రాముడు లక్ష్మణుడు సీత అని స్పష్టమైన రిఫరెన్సెస్ శ్లోకాలు మనకు రామాయణంలో ఉంటాయి అదే విధంగా గోదావరి దాటిన వెంటనే కొంచెం దూరంలో తాటి వనం ఇప్పటికి కూడా ఉంది తాడిచెర్ల అనే గ్రామం కూడా ఉంది ఈ ఈనాటికి కూడా తాడిచెర్ల ఆ సమీపంలోనే ఈ గుట్ట ఉంటుంది రామగిరి కిల్లా రాముడు ఉండిపోయినాడు కాబట్టి కిల్లా అయింది అది యోజనము అని అంటే పదమూడు కిలోమీటర్లు యోజనం అంటే శాస్త్రీయమైన లెక్క ఈ గుట్ట పదిహేను కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇప్పటి కూడా ఉంది సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రామాయణంలో ఉంటుంది అరణ్యకాండలో ఏమని అనంటే అంటే జటాయువు అనే ఒక పక్షి రాజు ఈయనకు అడ్డుపడ్డాడు ఎవరు నువ్వు ఇట్లా అట్లా అని అప్పుడు రాముడు చెప్తాడు నేను దశరథుని కుమారుణ్ణి అయోధ్య నుంచి వస్తున్నాను అని వెంటనే ఆయన ఎవరు ఆ పక్షిరాజు ఆనంద ఆనందపరవచుడయ్యి రాముడికి కొంత విజ్ఞానం చెప్తాడు సృష్టి అనేది ఎట్లా పుట్టింది ఆ తర్వాత జంతు జీవ పక్షి ఇవన్నీ కూడా అంటే రకరకాల జీవ జంతుజాలం ఎట్లా పుట్టింది అనే డిస్క్రిప్షన్ ఆయన రాముడికి చెప్తాడు ఈ డిస్క్రిప్షన్కి సంబంధించిన శిల్పాలన్నీ కూడా మనకు రామగిరి ఎక్కిన తర్వాత రామగిరి ఎక్కడ ఉంది అనంటే పెద్దపల్లి జిల్లాలో ఉంది మంతని దగ్గర సో ఈ రామగిరి ఎక్కిన తర్వాత మనకి రెండవ ప్రాంగణంలో ఈ శిల్పాలన్నీ కూడా మనకి రామగిరి కిల్లా మీద కనిపిస్తాయి ఆ తర్వాత అక్కడ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు మాసంలో కూడా ప్రతి సంవత్సరం ఆ ప్రాంతీయులందరూ కూడా రామగిరి కిల్లా ఎక్కి అక్కడ విశేషాలను అంటే సీతమ్మ స్నానగుండం తర్వాత రాముడు వాడిన కూర్చున్న సీట్లు అట్లాంటివన్నీ చూపిస్తుంటారు తర్వాత సీతమ్మ పసుపు కుంకుమలు కోసము రాళ్ళను రాకి తయారు చేసుకునేదంట సో అట్లాంటి రాగిన గుంటలు అవన్నీ కనిపిస్తాయి వీళ్ళు ఆనాడు గుహల్లో కూడా ఉండేవారు ఆ గుహలు కూడా ఈనాటికి కూడా ఉన్నాయి ఈ గుండాలు గుహలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏం జరిగింది అని అంటే ఠాకూర్ రాజారాం సింగ్ అని ఒక పరిశోధకుడు ఉండేవాడు పెద్దపల్లి పట్టణానికి చెందిన వ్యక్తి ఒక యాభై సంవత్సరాల కిందట ఆయన పురావస్తు శాఖ సంచాలకులు డైరెక్టర్ అంటాం వివి కృష్ణ శాస్త్రిని తీసుకొని అక్కడికి వెళ్ళినాడు వెళ్ళినప్పుడు వాళ్ళు మధ్యాహ్నం పూట అన్నం తిన్న తర్వాత కొద్దిగా అట్లా సేద తీరడానికి కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ వివి కృష్ణ శాస్త్రిని అక్కడ కూర్చోబెట్టి ఠాకూర్ రాజారాం సింగ్ పక్కనకి వెళ్ళి కొన్ని రాళ్ళు తీసుకొని వచ్చినాడట ఆ రాళ్ళు ఏంటి అని అంటే పురాతన మానవుడు వాడిన ఆయుధాలు సో ఈ ఆయుధాలను మనము కొలాబరేటివ్ ఎవిడెన్సెస్ అని అంటాం అంటే మనం శాస్త్రీయంగా అంటే టెస్ట్ చేసి దాన్ని ఒక ముక్క తీసి టెస్ట్ చేసి చెప్పినట్టు కాదు కానీ ఆనాడు ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు తొమ్మిది ఇంచుల ఇటుకలను వాడుతున్నాం ఇది ఇరవై 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 ఒక్క శతాబ్దంలో వాడుతున్నాం వేరా రెండు వేల సంవత్సరాల కిందట ఇరవై రెండు ఇరవై మూడు ఇంచులు ఉన్న ఇటుకలనే వాడేవాళ్ళు కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు ఇంచుల పొడవున్న ఇటుకలు దొరికితే మనం కొలాబరేటివ్ ఎవిడెన్సెస్ అనే సిద్ధాంతం ప్రకారం ఇవి రెండు వేల సంవత్సరాల కిందట కట్టిన కట్టడాలు అని మనం ఒక నిర్ధారణకు రావచ్చు సో ఇట్లాంటి కొలాబరేటివ్ ఎవిడెన్సెస్ రాతి ఆయుధాలను పరిశీలించినప్పుడు ఐదు వేల సంవత్సరాల కిందటి అని తెలిసింది అని ఆ పురావస్తు శాఖ సంచాలకులు వి కృష్ణశాస్త్రి చెప్పినాడు మరి ఇది రాముడికి ఎట్లయినా పోలుతుందా అని అనుకున్నప్పుడు ఒక ఆయన పుష్కర్ భట్నాగర్ అనే ఒక పరిశోధకుడు ఆయన ఏం చేసినాడంటే ఒక అమెరికా నుంచి ఒక కంప్యూటర్ తీసుకొచ్చినాడు దాంట్లో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి పరీక్షించిన విషయం ఏంటి అని అంటే రామాయణంలో ఒక శ్లోకం అని ఉంటుంది శ్లోకం అర్థం ఏంటి అని అంటే ఈ అరణ్యవాసంలో ఉన్నప్పుడు గోదావరి ప్రాంతంలో మారీచుడు అనే ఒక రాక్షస రాజు రాముణ్ణి ఎదుర్కొంటాడు ఎదుర్కొన్నప్పుడు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో రాముడు ఆ మారుచుణ్ణి తర్వాత పన్నెండు వేల సైన్యాన్ని చంపేసినాడు అని ఉంటుంది ఆ చంపేసినప్పుడు ఆకాశంలో పరిస్థితి ఏంటిది అనేది ఆ నక్షత్రాల పొజిషన్ గురించి రామాయణంలో ఉంది ఆ నక్షత్రాల పొజిషన్ని ఈ కంప్యూటర్లో అప్లోడ్ చేసి దాని డేట్ ఇవ్వమన్నప్పుడు ఆ డేట్ ఇస్తుంది ఆ కంప్యూటర్ ఈరోజు కూడా మనం ఈరోజు రాత్రి ఉదాహరణకి ఆకాశం ఫోటో తీసి ఆ చుక్కలు ఎట్లా ఉంటాయి ఆ చుక్కల్ని దానిలో అప్లోడ్ చేసి కంప్యూటర్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసి ఈరోజు డేట్ చెప్పమంటే ఆ డేట్ చెప్తుంది అది సో ఈ విధంగా ఈ పుష్కర్ భట్నాగర్ అనే ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు రామాయణంలో ఉన్న మారీచుడు చనిపోయిన నాటి గ్రహస్థితి ఏదైతే వాల్మీకి చెప్పినాడో దాన్ని అప్లోడ్ చేసి చూసినప్పుడు అది చెప్పిన డేట్ ఏంటంటే క్రీస్తు పూర్వం ఐదు వేల నూట డెబ్బై ఏడు సంవత్సరాల కిందట అని చెప్పినాడు సో ఈ ఎవరైతే మన వివి కృష్ణ శాస్త్రి ఠాకూర్ రాజారాం సింగ్ దొరకబట్టిన ఆయుధాలు రాతి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఐదు వేల రెండు వందల సంవత్సరాల కిందటే అనేది తేలింది కాబట్టి ఆనాటికి జనావాసం ఇక్కడ ఉండింది రాముడు ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఐదు వేల రెండు వందల సంవత్సరాల కిందట ప్లస్ ఇప్పుడు ఒక రెండు వేల ఇరవై సంవత్సరాలు కదా ఏడు వేల రెండు వందల సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చినట్టు మనకి శాస్త్రీయమైన నిర్ధారణ అయ్యింది సో ఇక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఈ గోదావరి నుంచి కిందికి వెళ్ళినాడు అంటే ఇప్పుడు ఇదేమో పెద్దపల్లి దగ్గర ఉంది ఇంకా భద్రాచలం దాకా వెళ్ళినాడు అక్కడ పర్ణశాల ఉంది మనకి తెలుసు పర్ణశాలలో పర్ణ అంటే ఆకులు శాల అంటే ఆవరణ అని ఒక గది ఆకుల గది కట్టినాడు లక్ష్మణుడు దాంట్లో ఉన్నాడు రాముడు సీత ఆ తర్వాత మనకి తెలిసిన క్రమం తెలుసు ఒక తాటకి వస్తుంది ఆమె ముక్కు చెవులు కోస్తాడు లక్ష్మణుడు ఆమె పోయి రావణాసురుడికి కంప్లైంట్ చేస్తే ఆయన సైన్యాన్ని పంపించలేక తనే ముందు వచ్చి సీత దగ్గరికి వచ్చి ఒక మాయ చేస్తాడు ఓ మారి సుబాహులు మాయలేడి ఆకారంలో వెళ్తే రాముడు అటు వెళ్ళడము ఆ లేడీ వెనుక ఈ రావణాసురుడేమో సీతను ఎత్తుకపోవడం ఇదంతా మనకి ఇంత చరిత్ర అంతా కూడా ఈ భద్రాచలంలో పర్ణశాలలో జరిగింది అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కూడా అంటే రావణాసురుడు సీతను ఎత్తుకు వెళ్తున్నప్పుడు ఆమె సీత తన నగలన్నీ ఒలిచి తన చీర కొంగులో చుట్టి కట్టి మూటగట్టి కింద పడేసింది అక్కడ ప్రస్రవణ పర్వతం దగ్గర పడేసింది అని మనకు రామాయణంలో ఉంటుంది ఈ ప్రస్రవణ అన్నది సంస్కృత పదము దీన్ని ఇప్పుడు పోలవరం అని అంటున్నారు ఈ పోలవరం ప్రాజెక్టు కడుతున్న సంగతి మనకు తెలుసు ఈ పోలవరం దగ్గర అప్పటికి ఆ వనవాసంలో ఆ వానర రాజ్యాన్ని వనము అంటే మనకు తెలుసు అడవి ఈ వానర రాజ్యాన్ని సుగ్రీవుడు అనేవాడు పరిపాలిస్తున్నాడు సుగ్రీవునికి మంత్రి హనుమంతుడు సో ఈ హనుమంతుని వ్యక్తులు లేదా హనుమంతుడే ఆ సీత పడేసిన నగలను తీసుకొని సుగ్రీవునికి చూపియడం ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ రావడం సుగ్రీవుడితో కలవడం వీళ్ళు అవి చూసి ఇవి సీత నగలే కాబట్టి ఇటుంచే వెళ్ళింది అని అక్కడ నిర్ధారణ చేసుకోవడం ఆ తర్వాత వాళ్ళకు అడ్డు ఉన్నదేంటి అని అంటే సుగ్రీవుడు అన్న వాలితో ఆయనకు వైరం ఉంది ఆ యుద్ధాన్ని రాముడు సెటిల్ చేయడం వాళ్ళని చంపడం ఆ తర్వాత సుగ్రీవుని సహాయంతో ఈ వానరుల్ని అంటే ఇప్పుడు మనం కోతులు అని అర్థం తీసుకుంటున్నాం కానీ అట్లా కాకపోవచ్చు వానరులు అని అంటే వనంలో నివసించే వాళ్ళు అని అర్థం సో ఈ వానర సైన్యాన్నింటిని పోగు చేసుకొని నలుదిక్కులా పంపించడం అందులో దక్షిణ దిశకి హనుమంతుణ్ణి పంపించడం ఇది జరిగింది సో ఇంత చరిత్ర అంతా కూడా మనకి ఇక్కడ జరిగింది మన గోదావరి పరీవాహక ప్రాంతంలో అక్కడ ఉన్న కాలంలో కొన్ని సంవత్సరాలు రాముడు ఉన్నాడు కాబట్టి ఇదే ప్రాంతంలో ఆయన యోగ నేర్చుకున్నాడు రాముడు రో యోగ నేర్చుకున్న తర్వాత యోగ వాసిష్టం అనే ఒక పుస్తకం కూడా వచ్చింది అంటే మనం ప్రశాంతంగా ఎట్లా ఉండాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకి ఒకటే భార్య మనకి తెలుసు సీత ఆమెను అమితంగా ప్రేమించేవాడు అమితంగా ప్రేమించిన వ్యక్తిని ఎవరో దొంగిలించినారు చాలా బాధ అవుతుంది కదా సో బాధ అయినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడం ఎలా డిటాచ్మెంట్గా బతకడం ఎలా అనేది మనకు యోగ వాసిష్టంలో మనం ఒక్కరమే వస్తాము ఒక్కరమే పోతాము ఈ అటాచ్మెంట్స్ మనమే పెంచుకున్నాము కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు దేని టైం వచ్చినప్పుడు ఆ పని జరిగిపోతుంది దానికి కుంగిపోవాల్సిన అవసరం లేదు అనేది ఈ యోగ వాసిష్టం తర్వాత ఆధ్యాత్మిక రామాయణం అనే గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఆ యోగ వాసిష్టాన్ని మరి రాముడు కూడా కొంత ప్రవచించినాడట ఇట్లాంటి ఆనవాళ్ళు కూడా మనకి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటాయి సో కీలకమైన రామాయణంలో కీలకమైన ఘట్టం అంతా కూడా తెలంగాణలోనే గోదావరి పరివాహక ప్రాంతంలోనే జరిగిందనేది చారిత్రక సత్యం కాబట్టి మనము రాముడి ఆదర్శాలను ఇప్పటి వరకు పాటిస్తున్నాము అని అంటే ఇది నేపథ్యం అయి ఉంటుంది అనేది చెప్పడం